ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి మన రాష్ట్ర ప్రధాని మోడీ గారు కూడా చక్కటి సూచనలు మనకిచ్చి ఉన్నారు. మొత్తం 7 సంవత్సరాల ప్రణాళికలో 1 ఆరోగ్యం, 2 చక్కటైనటువంటి ఉదాహరణలు, 3 మనం బాగుంటేనే మన బ్రతుకు బాగుంటుంది, తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం, దృఢ సంకల్పం మనిషికి కావాలి, చేయూతను వండి ముందుకు రండి, అందరం కలిసి ఈ లాక్డౌన్ గౌరవిద్దాం అని 7 సూచనలు కూలంకుషంగా ఆయన చెప్పిన మాటల్లో అర్థమవుతున్నాయి. ఇటు రాష్ట్ర ప్రజలు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ కరోనా అనే మహమ్మారి గత 21 రోజులు మనం ప్రజలు జకారం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ప్రభుత్వం వారు మనకు ఎంత సూచనలు ఇచ్చినప్పటికీ కూడా ప్రజల సౌకర్యం సత్కారం బాగా కావాలి. ఎందుకంటే ఏమిటిలే ఈ లాక్డౌను, ఎంతకాలం మనం ఇంట్లో కూర్చుంటాం, ఏదో పని చేసుకోవాలి, రెక్కాడితేనే డొక్కాడు మన బతుకుల్లో అని చెప్పేసి గబగబా రోడ్లపైకి వచ్చేస్తాడు మానవుడు. అన్నలారా, ఆడపడుచులారా, అలాగే 60 సంవత్సరాలు దాటిన కాడి నుంచి అందరూ వృద్ధులే, పసిపిల్లవాడంతో ఈ పెద్దవాడు కూడా అంతే, ప్రతి కన్న తల్లిదండ్రుల్ని వాళ్ళ పిల్లలే వాళ్ళ బయటికి వెళ్ళకుండా చూసుకోవాలి. ఎందుకంటే వయసు పడిపడిన వారికి ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే వయసు పడిపడిపోతే మన బ్లడ్ మారిపోతుంది, వ్యాధి నిరోధక శక్తి మనలో తగ్గిపోతుంది, అందుకని దాని ప్రభావం 10 సంవత్సరాలు చిన్నవాళ్ళ నుండి 60 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళ వరకు కూడా ఈ COVID-19 అనేది ప్రభుత్వంది. దీనికి ఏంటంటే ఇప్పుడు 21 రోజు ఈ లాక్డౌన్ అనే దాన్ని గౌరవించారు. ఏదో చిన్న చిన్నగా కొంతమంది బయటకు వచ్చినప్పటికీ కూడా చాలా వరకు మన పోలీసు వారు నియంత్రించారు, వారికి చేయూతం ఇవ్వాలి, వారికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ పూజారి ఎంటర్టైన్మెంట్ అనబడే యూట్యూబ్ ఛానల్ వారు తరఫున బీవీ శాస్త్రి అనబడే నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అంటే ఈ కరోనా అనేది ఒక మహమ్మారి, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వాలంటీర్ సహాయంతో ఎక్కడైతే ఈ కరోనా ఉంటుందో వాళ్ళని రెడ్ వన్గా విభజించి గుడ్డుల కాడి నుంచి, బియ్యం కాడి నుంచి, కూరగాయల కాడి నుంచి ఆల్వేస్ మీరు ఇంటి నుంచి బయటికి రావద్దు, మీకు కావాల్సిన అన్నీ మీ ఇంటికే వచ్చేస్తాయని చెప్పి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటు కొన్ని చోట్ల ప్రామాణికంగా పెడుతున్నారు, వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే కేంద్రం నుంచి ప్రతి ఒక్క మహిళకి, ప్రతి ఒక్క కుటుంబానికి ఎన్నో నష్టాలు కేంద్రం ఎదుర్కొంటున్నప్పటికీ, ఎన్నో నష్టాలు
ఆర్థిక సంక్షోభాలు మన రాష్ట్రం చవిచూస్తున్నప్పటికీ, ప్రజా చేయిస్తే మన శ్రేయస్సు, ప్రజలు లేనిదే మనం లేము అనే దృఢనిచ్చే సంకల్పంతో ఎందరో మహానుభావులు ముఖ్యమంత్రి సహాయనిధికి వారికి తెలిసిన కొందరు డొనేట్ చేస్తున్నారు. వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. రాష్ట్రము అల్లకుల్లోలము అయిపోతున్న ఈ శార్వరీనామ సంవత్సరంలో బహుముఖంగా ఈవేళే మీనరాశి నుంచి మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నాడు. ఇది ఒక శుభ సూచకం. ఈ 18 రోజులు కూడా ఈ కోవిడ్-19 ఎవరికి వారు అప్రమత్తతగా ఉండి దీనికి కూడా అందరికీ మాస్కులు ఇవ్వాలంటే ఇవ్వలేరు. మన గాబీగా మన కక్షి పెట్టుకోవడం మనకి అలవాటు, లేకపోతే మన కండువా ఉంట మనకి అలవాటు. ఈ కండువాని ఎలా పట్టుకోండి, చక్కగా ఎవరితోనో మాట్లాడేటప్పుడు కానీ, దగ్గేటప్పుడు కానీ, తుమ్మేటప్పుడు కానీ ఇలా అడ్డం పెట్టుకుంటే ఆ వ్యాధి మరొకరికి రాకుండా ఉంటుంది. అట్లాగే ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే బయటికి రండి. విచ్చలవిడిగా విచిత్ర వాహనాలతోటి ఆళ్ళ పలికిరుద్దాం వీళ్ళ పలికిరుద్దాం అనుకోవడం చాలా తప్పు. అందుకని స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు మనకి గొడ్డు గోదా పసులు ఉంటాయి, ప్రతిరోజు సాయంత్రం పూట వెళ్ళి ఆ పశువుల్ని పొలాల్లో తిప్పి కడుక్కొచ్చేయటం మనకి అలవాటు. కాకపోతే జాగ్రత్తలు పాటించి ఆ యొక్క పశువులను కూడా శుభ్రంగా ఒక టైంలో వెళ్ళి ఏ చెరువుల్లోనో లేక కాలువల్లోనో పశువుల శాలను శుభ్రం చేసి ఆ పశువుల శాలల్లో కూడా క్రిమికీటకాలు ఉంటాయి, ఆ పశువుల నుంచి కూడా ఈ వ్యాధి రావచ్చు. అందుకని దాంట్లో ఈ క్రిమికీటకాలను ఎదిరించే మందులు కొట్టండి, ఈ పశువుల శాలను శుభ్రం చేసుకోండి. శుభ్రంగా ఎవరికి వారు సమన్వయ భావాలను పాటించి ఈ 18 రోజులు కూడా, అనగా ఈవేళ నుండి మే 3 వరకు కూడా ఎంత జాగ్రత్తగా, ఇప్పుడు చేసినదంతా వేరు ఇక చేయబోయేది వేరు. ఈలోపు అందరికీ చేతులతో నమస్కారం చేసి చెప్పేది ఏంటంటే, ఎవరైనా దగ్గుతూ ఉన్నా, తుమ్ముతూ ఉన్నా, ఆవేశంగా ఉన్నా లేక ఆరోగ్యం బాగోకపోయినా వెంటనే డాక్టర్ సహాయం తీసుకోండి. మనకి వెటనరీ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రత్యేకంగా ఈ కరోనా వ్యాధిని అరికట్టే హాస్పిటల్స్ ఉన్నాయి. లేక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఇమీడియట్లీ తగిన చెకప్ చేయించుకోండి. అమ్మో ఏ డాక్టర్ దగ్గరికి వెళితే మనల్ని తీసుకెళ్ళి 14 క్వారంటైన్లో పెట్టేస్తున్నారు అనే అపోహ కాదు. ఇదివరకంటే ప్రత్యేకంగా అకౌంట్స్మెంట్స్ లేవు, చాలా పనామనుకున్నాం. వెంటిలేటర్ సహాయం వచ్చింది, ఎక్కడికక్కడికి త్వర త్వరగా ఏమంటే మీకు నెగటివ్ వచ్చేస్తే వీళ్ళకి పంపించేస్తున్నారు, పాజిటివ్ వచ్చిందంటే క్వారంటైన్లో పెడుతున్నారు. మరి చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ పూజారి ఎంటర్టైన్మెంట్ అనబడే యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మీకందరికీ తెలియపరిచేది ఏంటంటే, ప్రజలు లేనిదే, ప్రజారాజ్యం లేని ప్రజల యొక్క చేయూతం లేనిదే, ఎంతలో వారైనా ఏది సాధించలేరు. ఇప్పటికీ
నలభై రోజులు 41 రోజు దాదాపు ఈ లాక్డౌన్ అనబడే పేరుతో మనం ఇళ్లలోనే కూర్చుంటున్నాం. పాపం ఎవరికీ పనులు లేవు. రాష్ట్రానికి అనేక రకాల సంక్షోభాలు, అటు బస్సులు లేవు, మరి వచ్చే ఆదాయం లేదు. మరి ఉదాహరణకు చెప్పుకుంటే అనేక రకాలైనటువంటి సంక్షోభాలు అటు కేంద్రము ఇటు రాష్ట్రము ఎదుర్కొంటుంది. అయినప్పటికీ కూడా మానవుడనేవాడు బ్రతికుంటే ఏదో తిని బతకొచ్చు. అందుకని మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి ఆ భగవంతుడి మీద భారం వేసి అందరూ కూడా మనము ఒక విశాలమైనటువంటి అరుగు ఉంటుంది మన పల్లెటూళ్ళల్లో. ఆ అరుగు మీద సాయంత్రం పూట పొద్దున పూట కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఈ వృక్షాలను పెంచడం వల్ల ఆ నీడనిస్తాయి. అందువలన ఇప్పుడు మనకి లాక్డౌన్ పేరుతో నిర్మానుష్యంగానే ఉండాలి కానీ కూర్చుని వ్యవధి లేదు. ఎవరికి వాళ్ళు చేయోతంతో పొద్దున పూట ఉదయం 5 గంటల నుంచి 10 గంటలలోపు మీ పనులు పూర్తి చేసుకోండి. ఆర్థికంగా వ్యవసాయానికి తీవ్రమైన కొరత. ఇప్పుడు మనకి చెవులోనే ఉంటారు, అనేక రకాల పనులు చేసుకుంటూ ఉంటూ వాళ్ళు కూడా ఈ లాక్డౌన్లో ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకే మీ పనులు ముగించుకుని తర్వాత నిర్మానుష్యంగా ఇంట్లోనే కూర్చోండి. మరి సాయంత్రం పరిస్థితి ఏంటండి అనొచ్చు. ఈ సాయంత్రం కూడా చక్కగా మీ ఇంటి పర్యటనలోనే కూర్చుని మాట్లాడుకోవటమే కానీ దయచేసి రోడ్ల మీదకి రావద్దు. ఈ జరుగుతున్నటువంటి ఎప్పుగుతులు కొని తెచ్చుకోవద్దు. ఎవరికి వాళ్ళు మాస్కులు ధరించండి బయటకు వచ్చేటప్పుడు. అలాగే సబ్బుతో 20 సెకండ్ల పాటు మీ శరీరాన్ని శుద్ధి చేసుకోండి. అనేక రకాల విపత్తులు ఎదుర్కొన్నాం. డెఫినెట్లీగా సూర్యుడి యొక్క కాలగమనం ఈ రోజున మారింది కాబట్టి రానున్న కాలం మనకందరికీ శుభశుషికమేనని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ వేళ నుండి పరమాత్ముడు నిర్ణయించిన మేరకు ఈ కేసుల సంఖ్య తగ్గుద్ది. మే 3వ తారీఖల్లా ఎటువంటి సాధారణ వస్తే మనకు వస్తుందని ఆశిద్దాం. దానికి మీరంతా కూడా చేయూతన వాడి ఎవరికి వాళ్ళు అప్రమత్తతగా ఉండండి. ఈ కరోనా అనే మహమ్మారిని రాష్ట్ర ముఖ్యమంత్రులకి, కేంద్ర ప్రధానమంత్రి గారు అనేక రకాల సహాయాలు చేస్తున్నారు. అట్లాగే స్వచ్ఛందంగా కొంతమంది వచ్చేసి ఫ్రెండ్స్ పర్యటిస్తున్నారు. వారందరూ కూడా సదా గాయత్రీదేవి చల్లగా కాపాడాలి. అందుకనే ఈ ఒక్క కఠినమైన పరిస్థితిలో ఈ కరోనా అనే మహమ్మారిని యుక్తితో కాదు శక్తితో ఎదుర్కోవాలి. ఆ శక్తి ప్రతి ఒక్క మనిషి ఒక సైన్యకుడై పోరాటాన్ని అభ్యుదయ భావాలతో ప్రకటించాలి. ఈ కక్కస రక్కస అకృత మహమ్మారిని ఎదుర్కోవటానికి మీరంతా లాక్డౌన్లో గౌరవించి ఎవరికి వారు స్వచ్ఛందంగా ఎవరైనా తప్పు చేస్తుంటే ఒక పోలీసు వారే కాదు
మీకు ఆ బాధ్యత ఉంది. ఎరా ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు? శుభ్రంగా ఇంటికాడ ఉండు, ఎక్కడికి వెళ్ళమాకండి, ప్రోత్సహించండి. ఈ పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళ అనుభవం మనకు లేదు, వాళ్ళు పడ్డ బాధలు మనం పడలేము. ఎంతో బాధపడి ఎంతో వెచ్చించి మళ్ళీ పెంచారు. వాళ్ళకి అనేసంగా రావచ్చు. అందుకనే మీ తల్లిదండ్రులు మీరు నాన్నగారు బయటికి వెళ్ళమాగండి, మీ ఇంటి దగ్గరే కావాలి కూర్చోండి, మీకు కావాల్సింది దగ్గర ఏర్పాటు చేద్దాం అనేసి పిల్లలే ఆ పెద్దవాళ్ళకి హెల్త్ గైడ్గా ఉండి చక్కటి సలహాలు చెప్పండి, గడపగెదలకుండా వాళ్ళని చూడండి. అప్పుడు ఎవరికి వారు స్వచ్ఛందంగా ఉన్నట్లయితే ఈ కరోనాని ఎదుర్కోవటం లెక్క కాదు. మరి అగ్రరాజ్యమైన అమెరికా కాల్చేసేటువంటి దిక్కు లేక ఏం చేయాలో అనే పరిస్థితిలో కొట్టిపెట్టాడుతుంది. వాళ్ళకేం తక్కువ? ఇంకా మన రాష్ట్రాలంటే అనేక రకాల క్షణక్షోభాలు ఉన్నాయి. కానీ చైనా, అమెరికా, ఇటలీ, ఐరోపా అనేక దేశాలు, దాదాపు 205 దేశాలని ఈ యొక్క కరోనా వాటి పీడిస్తుంది. అందువలన సూర్యుడు స్థానభ్రంశం చెందాడు. అంటే మేషరాశి నుంచి మేషరాశిలోకి వచ్చాడు. ఈ వసంత ఋతువు తెల్లవారగట్లేచి వాస్తవీకరంగా చెప్పాలంటే పురాతన కాలంలో కోడి కూత లేని విల్లు, అల్లా అనే అజా చేరినటువంటి ఊరు, హిందూ మతాల్లో ప్రాతత్కాల సంబంధం సుప్రభాతం పెట్టేటువంటి పండితులు చాలా అవసరం. వారేదో మస్కట్లోకి వెళ్ళి వచ్చి ఇది చేశారనుకోవడం తప్పు. ఎవరి మతాలు వాళ్ళవి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, హిందూ ముస్లిం క్రైస్తవులకి వేరే విధం లేకుండా ఎవరి మతాల వాళ్ళలో ఉన్న విషయాన్ని కూలంకిషంగా చర్చించుకుంటే ఆ భావాలు అందరూ సమానమే. అందువలన ఈ కరోనా అనబడే మహమ్మారిని ఎదుర్కొన్న నాళ్ళు ఎదుర్కొన్నాం, దీనికి వ్యవధి లేదు. మే 3వ తారీఖు వరకు కూడా స్వచ్ఛందంగా ఎవరికి వారు ఈ లాక్డౌన్ గౌరవించండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు తండ్రి లాంటి వారు. ఎలాగంటే భారతదేశ యావత్తు కూడా పిల్లలు తప్పు చేస్తే పెద్దవాడు వాటిని మన్నిస్తాలి. అందుకని మహిళల్లో మన పిల్లల్ని ఏదైనా చేయవతనపోతే కన్న తల్లిదండ్రులే మందలించి ఇది పద్ధతి కాదని చెప్పాలి. అందుకని పెద్దవాళ్ళని కాపాడుకోండి. మీరు కూడా అవసరాల మీదకే బయటికి రండి, అనవసరంగా బయట తిరగొద్దు. అందరూ కలుద్దాం, చేయా చేయా అందిద్దాం. ఈ కరోనా అనబడే మహమ్మారిని కోకిన వేళ నుంచి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి బహిరీకృతంగా పారదోలాం. సదా శ్రీ గాయత్రీదేవి ఆశీస్సులు. శ్రీ బి వెంకటేశ్వర శాస్త్రి పూజారి ఎంటర్టైన్మెంట్ అనబడి యూట్యూబ్ ఛానల్ వారి ద్వారాగా మీకు ఇచ్చేటువంటి సందేహం, యూట్యూబ్ ఛానల్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.